మనం తీసుకునే ఆహారాన్ని గ్రాములు కిలోల్లో కొలిచే అవకాశం ఉంటుంది. అదే ఆహారం మన శరీరంలోకి చేరాక దాని నుంచి వచ్చే శక్తిని క్యాలరీలో కొలుస్తాం. ఒక యూనిట్ శక్తి ఒక క్యాలరీ అన్నమాట. మనం తినే ఆహారం నుండి వచ్చే క్యాలరీలను మనం ఖర్చు చేయలేకపోతే అవి మన శరీరంలో కొవ్వుగా నిల్వ ఉంటాయి. అలాంటప్పుడే మనం బరువు పెరుగుతూ ఉంటాం. అందుకే బరువు తగ్గాలి అంటే క్యాలరీలను ఖర్చు చేయాలి. అసలు రోజుకి మనం ఎన్ని క్యాలరీలను ఖర్చు చేయగలం, ఏ శారీరక వ్యాయామానికి ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం పనిచేయాలంటే క్యాలరీలు ఇంధనంగా కరగాలి. అయితే చాలా సందర్భాల్లో మన శరీరంలో అవసరం కంటే ఎక్కువ ఇంధనం ఉంటుంది, అంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాంటి అదనపు శక్తి కొవ్వు కణాల్లో నిల్వ ఉండి తరువాత మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మన శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చడాన్ని జీవక్రియ అంటారు. మన శరీరం సక్రమంగా పనిచేయాలన్నా ఆహారం శక్తిగా మారాలన్నా జీవక్రియలు సవ్యంగా జరగాలి. దీనినే మెటబాలిజం అంటారు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన శరీరం శక్తిని ఉపయోగించుకుంటుంది. క్యాలరీలు ఖర్చవుతూ జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. శరీరం నిర్వహించే ప్రాథమిక విధుల కోసం ఖర్చయ్యే క్యాలరీల సంఖ్యని బేసల్ జీవక్రియలు రేటు అంటారు. అంటే శ్వాస తీసుకోవటం, గుండె కొట్టుకోవటం, నాడీ వ్యవస్థ పనిచేయటంతో పాటు శరీరంలో నిత్యం జరిగే పనులన్నీ ప్రాథమిక విధులు. ఆహారం తినటం, జీర్ణం చేసుకోవటం, శరీరం అంతా పోషకాలు సరఫరా అవ్వటం, కొవ్వుగా మారి నిల్వ ఉండటం తదితర పనులకు 10% శక్తి ఖర్చవుతుంది. ఇక శరీర కదలికలతో చేసే పనులకు వాటికి అవసరమైన శ్రమని బట్టి ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ ఇండివిజువల్గా వేరియబిలిటీ ఉంటుంది. ఇన్ జనరల్ ఎవరైతే డెస్క్ జాబ్ చేస్తారో వాళ్ళకి ద రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీస్ ఎనీవేర్ బిట్వీన్ 1000 to 1500 మధ్యన ఉంటుంది. ఎవరైతే కొద్దిగా హార్డ్ లేబర్ వర్క్ చేస్తారో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీస్ ఎనీవేర్ బిట్వీన్ 2000 to 2500. హార్డ్ వర్కింగ్ లేబర్ జనరల్గా మన కన్సంప్షన్ బియాండ్ దిస్ ఉంటుంది. సో మనకి రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ కన్సంప్షన్ మనము తింటున్నాం కాబట్టి ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ ఉబకాయం చాలా ఎక్కువగా ఉంది. ఒబేసిటీ ట్రమెండస్గా పెరుగుతుంది. స్టాటిస్టికల్ డేటా తీసుకుంటే ఓవర్ ద లాస్ట్ 10 ఇయర్సే ఆల్మోస్ట్ డబ్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఒబేసిటీ. ఈ ఒబేసిటీ యంగర్ పాపులేషన్లో ఎక్కువగా కనిపిస్తుంది బికాస్ మనం కన్స్యూమ్ చేసే ఫుడ్ హై క్యాలరీ ప్రాసెస్డ్ ఫుడ్. దీన్ని గమనించుకొని న్యాచురల్ వచ్చే ఫుడ్ని ఎక్కువగా మనం ఇంకల్కేట్ చేసుకోవాలి. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రెయిన్స్, పల్సెస్, ప్రోటీన్ ఇలాంటివి ఎక్కువగా మీ డైట్లో ఉండేటట్టు చేసుకుంటే మీకు ఈ క్యాలరీస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. మనం తింటున్న ఫుడ్లో కూడా చాలా ఈజీగా ఒక కప్ ఆఫ్ టీ, కప్ ఆఫ్ కాఫీ ఇవన్నీ తాగేస్తుంటాం. వీళ్ళల్లో ఈచ్ కప్ విల్ క్యారీ ఎనీవేర్ బిట్వీన్ 70 to 100 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. మరి ఆ కాఫీ టీతోనే వాళ్ళకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వచ్చేసినాయి. మరి దీన్ని ఎలా కట్ చేసుకోవాలి? సో అడాప్టివ్ మెజర్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మనం పనులు చేయాలంటే ఆహారం అవసరమనే సాధారణ విషయం మనందరికీ తెలుసు. కానీ మనం చేసే పనులకు మనం తిన్న ఆహారం వలన ఉత్పన్నమైన శక్తి ఎంత ఖర్చు అవుతుందో, ఎంత మిగులుతుందే అనే అవగాహన మనకు ఉండదు. అయితే వ్యక్తుల వయస్సు, బరువు, ఆడ లేదా మగ అనే అంశాల ఆధారంగా రోజుకి ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయనే విషయాన్ని అంచనా వేయవచ్చు. సాధారణంగా మగవారికి రోజుకి 2500 క్యాలరీలు, ఆడవారికి 2000 క్యాలరీలు అవసరమవుతాయి. అయితే బరువు పెరగాలని అనుకుంటున్నారా లేదా తగ్గాలనుకుంటున్నారా అనే దాన్ని బట్టి ఈ క్యాలరీలు హెచ్చుతగ్గులుంటాయి. బరువు తగ్గాలనుకునేవారు తాము ఖర్చు చేసే క్యాలరీల కంటే హెచ్చు క్యాలరీలనిచ్చే ఆహారం తినకూడదు. క్యాలరీల పరంగా మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎక్కువ బరువు ఉన్నవారు ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయగలుగుతారు. బరువు ఎక్కువగా ఉండటం వలన వారి కదలికలకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. వయస్సు పెరిగే కొద్దీ కండరాల పరిమాణం తగ్గిపోయి ఖర్చు చేసే క్యాలరీలు తగ్గుతూ ఉంటాయి. అందుకే క్యాలరీలు ఎక్కువ ఖర్చు కావాలంటే కండరాలను పెంచే వ్యాయామాలు చేయటం మంచిది. బాడీ మెటబాలిక్ రేట్ని మనం మెయింటైన్ చేస్తూ క్యాలరీస్ బర్న్ చేస్తూ ఉండాలంటే మన యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, సో దీనికి ఒక స్కేల్ స్టాటిస్టికల్గా డివైజ్ చేసింది మెడికల్ అడ్వైజర్స్ ద్వారా. యాక్టివిటీ అంటే ఎనీవేర్ బిట్వీన్ 7000 to 10000 స్టెప్స్ నడిచే వాళ్ళల్లో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ అనేది నిర్ధారణ జరిగింది. సో ఎనీవేర్ బిలో 7000 మీరు ఇన్యాక్టివ్ పర్సన్.
సో ఇనాక్టివ్ పర్సన్గా ఉండద్దు. మేక్ ఇట్ ఇన్ టు దట్ గ్రూప్. 7,000 to 10,000 స్టెప్స్ మధ్యలో వచ్చేటట్టు చేసుకుంటే డెఫినెట్గా మీ బాడీ బేసల్ మెటబాలిక్ రేటు ఇంప్రూవ్ అవుతుంది. అది ఇంప్రూవ్ అయినప్పుడు క్యాలరీ కన్జంప్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఇంప్రూవ్ అయినప్పుడు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఏవైతే కన్జ్యూమ్ చేసామో అవి ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతాయి బాడీలో. ప్రాపర్గా మనం డైట్ని క్యాలిబ్రేట్ చేసుకుంటూ ప్రాపర్ యాక్టివిటీ చేస్తూ డెసిగ్నేటెడ్ టైంలో ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బ్రిస్క్ యాక్టివిటీ ఆర్ స్ట్రెన్యువస్ యాక్టివిటీ ఏదైతే ఫిజికల్గా చేస్తామో అప్పుడు కూడా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ చేస్తాం. ఈ బర్నింగ్ ద్వారా ఒక్క క్యాలరీస్ తగ్గడమే కాకుండా బాడీలో సర్క్యులేటరీ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యి, ఆర్గన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి, మజిల్ మాస్ బెటర్ అయ్యి, ఫ్యాట్ కంటెంట్ తక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా హెల్తీ సైడ్ మన బాడీకి ఇచ్చే బెనిఫిట్స్. ఇలాంటివన్నీ చేసిన దానివల్ల ఏవైతే ఉద్దేశించి లైఫ్ స్టైల్ డిజీజెస్ అని మాట్లాడతాము, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, వారికోస్ వెయిన్స్, వైటమిన్ డి డెఫిషియన్సీ, ఇమ్యూన్ డెఫిషియన్సీ, ఇలాంటివన్నీ కూడా మనం నివారించుకొని ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. వ్యాయామం చేయని వారి కంటే వ్యాయామం చేసేవారు ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేయగలుగుతారు. అలాగే ఒక్కో వ్యాయామానికి ఒక్కోలా క్యాలరీలు ఖర్చు అవుతాయి. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, ఆటలు ఆడటం ఇలా పలు రకాల శారీరక వ్యాయామాలకు మన భిన్న రీతిలో క్యాలరీలను ఖర్చు చేస్తాం. అలాగే వ్యాయామంలో శారీరక శ్రమ హెచ్చుగా ఉన్నప్పుడు మరిన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి. బరువు తగ్గాలని అనుకునేవారు తప్పనిసరిగా తాము తినే ఆహారాన్ని సైతం తగ్గించుకోవాలి. ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారా అనే అంశాలపై దృష్టి ఉంచాలి. ఒక వ్యక్తి ఎలాంటి పని చేయకపోయినా రోజుకి 1800 క్యాలరీలు ఖర్చు చేయగలుగుతారు. అయితే మనం ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయాలంటే తప్పకుండా ఏదో ఒక వ్యాయామం చేయటం అవసరం. శరీరం తన విధులకు ఖర్చు చేసే క్యాలరీలు స్థిరంగా కొనసాగుతుంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ సంఖ్య తగ్గుతూ ఉంటుంది. థైరాయిడ్ డిజార్డర్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వంటి సమస్యలున్న వారిలో మెటబాలిజం రేటు తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మరిన్ని క్యాలరీలు ఖర్చు అయ్యే మార్గాలను వెతకాలి. వయసు పెరుగుతున్నప్పుడు మెటబాలిజం రేటు తగ్గి క్యాలరీలు తక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. అయితే కండరాలను పెంచే వ్యాయామాలను చేసినప్పుడు పెద్ద వయసు వారిలో కూడా క్యాలరీలు ఎక్కువగానే ఖర్చు అవుతాయని పరిశోధనలో తేలింది. ప్రతిరోజు కనీసం 1/2 గంట పాటు వ్యాయామం చేయడం వలన ఆరోగ్యం బాగుంటుంది. మరిన్ని క్యాలరీలను ఖర్చు చేయగలం.